కిరణ్ గారు ఇదివరకు ఒక ప్రెస్ మీట్లో మీరు ఒక మాట అన్నారు అంటే తమిళ్ థియేటర్లు కొద్దిగా ఇబ్బంది అన్నారు కదా ఈ ట్రైవర్ చూసిన తర్వాత మీకు థియేటర్లు ఫుల్ అయిపోయే అవకాశం ఉంది కదా సార్ మీకు ఒకటి క్లియర్ చేయాలి సార్ మన సినిమా దీవళికి తెలుగులో ఒక్క లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది సార్ మేము ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేయట్లేదు మలయాళంలో దుల్కర్ సల్మాన్ అన్న గారు తీసుకున్నారు వాళ్ళు అన్న సినిమానే రిలీజ్ ఉన్నప్పుడు కరెక్ట్ గా అనిపించింది అక్కడ వాళ్ళేమో వాళ్ళ సైడ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ మేమే అన్న సినిమానే అక్కడ మలయాళం ఈజ్ బిగ్ హీరో దేర్ అక్కడ ఆయన సినిమా ఉన్నప్పుడు మనం రిలీజ్ చేయడం కరెక్ట్గా అని మలయాళం రిలీజ్ చేయట్లేదు తమిళ్ మాకు థియేటర్లు దొరకట్లేదు తమిళ్లో మేము రిలీజ్ చేయట్లేదు ఓన్లీ సినిమా ఎప్పుడు కా అన్నది తెలుగులోనే రిలీజ్ అవుతుంది సార్ మీ అందరి సపోర్ట్తో ఒక కొత్త ప్రయత్నం చేసాం మీరందరూ సపోర్ట్ చేసి చాలా మంచి సినిమా చేశారు రాని పర్టికులర్లీ మీడియా సైడ్ నుంచి అందరి దగ్గర నుంచి సపోర్ట్ వస్తే ఇమీడియట్లీ అట్నుంచే మాకు కాల్స్ వస్తాయి మేము సెవెంతే మేము అనుకున్నట్టు నెక్స్ట్ వీక్ ఇమీడియట్లీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం సార్ అది మీ చేతుల్లో ఉంది లైక్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ మీరు ఆయన సపోర్ట్ చేశారు కానీ అదే రోజున ఆయన ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కదా మరి ఆయన అడిగారు ఎక్కడ సార్ ఒకరోజు రెండు రోజులు గ్యాప్ తీసుకోండి అనేసి అది సినిమా అది లేదు సార్ మనకి అంటే మన చేతుల్లో లేదు అది హండ్రెడ్ పర్సెంట్ కంపారిటివ్లీ దుల్కరన్న వాళ్ళు లక్కీ భాస్కర్ మా కన్నా ముందు అనౌన్స్ చేశారు బట్ మన సినిమా పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా ఒక స్కోప్ ఉంటుంది లాంగ్ వీకెండ్ వచ్చింది అండ్ ఈ కంటెంట్ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన కంటెంట్ కాబట్టి ఎన్ని సినిమాలు ఉన్నా చూస్తారనే నమ్మకం ఉంది సార్ అండ్ మీరు డిసైడ్ అవుతారు ట్రైలర్ రిలీజ్ అయిన ఇప్పుడు మీరు దేనికి వెళ్తారు ఏంటి అన్నది ఆడియన్స్ విల్ డిసైడ్